జగిత్యాల పట్టణంలో పలు ప్రాంతాల్లో జిమ్ ఏర్పాటు చేయగా శుక్రవారం చింతకుంట ప్రాంతంలోని గుర్తు తెలియని వ్యక్తులు జిమ్ను ధ్వంసం చేయగా ధ్వంసమైన జిమ్ పరికరాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేసిన వాటిని సద్వినియోగం చేసుకోలే తప్ప దాన్ని ధ్వంసం చేయడం సరికాదని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని వైకుంఠధామను పరిశీలించామని దళితులకు సంబంధించిన వైకుంఠధామాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. टैंक पक्कपुंट ఏదైతే ప్రజల కొరకు జిమ్ ఏదైతే ఏర్పాటు చేసినో మున్సిపల్ పక్షాన దాన్ని మా పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవరెడ్డి గారు విజిట్ చేయడం జరిగింది. ఈ జిమ్ను మరియు శ్మశాన వాటికలను చూడడానికి కొరకు మా నాయకులు వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎట్లున్నది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తే ఏ విధంగా ఉపకూలంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చూడడానికి వచ్చిన వారికి కృతజ్ఞతలు, నమస్కారం చెప్తామని చెప్పి వచ్చింది. అంటే వాస్తవంగా ప్రభుత్వ పరంగా వెచ్చించే సౌకర్యాలు ఎవరైనా వాటి వాడుకోవాలి, వాటిని కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యత భావించాలి. ఎవరే కానీ ఏది తినదో వాటిని మరింత వినియోగంలోకి వచ్చే విధంగా చూడాలనేటువంటి ఆలోచన కలిగి ఉందని కూడా. సరే, ఇప్పుడు జరిగింది పెద్దది కాకుండా కానీ భవిష్యత్తులో కూడా ఎవరే కానీ దీనికి ఏ విధమైనటువంటి ఒక అవాంఛనీయమైన సంఘటన జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పి కోరుతున్నాం. దీంతో పాటుగా శ్మశాన వాటి కూడా ఉన్నది. మన శ్మశాన వాటికి సంబంధించి కూడా ఇవాళ ఈ వైకుంఠ ధామం అన్ని శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తున్నాం. అట్లాగే దళితులకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటికలు కూడా అభివృద్ధి చేసి వాటి మరింత సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతున్నాను.